టీడీపీకి చెమటలు పట్టిస్తున్న స్వామీజీ. ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసే స్థానాలపైన క్లారిటీ వచ్చింది. అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. టీడీపీకి పట్టున్న నియోజకవర్గాలలో బీజేపీ పోటీ చేస్తోంది. దీనిపైన టీడీపీ సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారు. రాయలసీమలో ఉమ్మడి అనంత జిల్లాలో తిరిగి సత్తా చాటాలని టీడీపీ భావిస్తోంది. అయితే కీలకమైన నియోజకవర్గంలో ఇప్పుడు స్వామీజీ నిర్ణయంతో టీడీపీలో ఆందోళన మొదలైంది. ఏపీలో ఎన్డీఏ కూటమిగా మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలు ఖరారయ్యాయి. పొత్తులో బీజేపీకి 6 ఎంపీ 10 ఎమ్మెల్యే స్థానాల నుంచి అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. హిందూపురం పార్లమెంటు స్థానంపైన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పూర్ణానంద ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తు చర్చల్లో బీజేపీకి హిందూపురం స్థానం దక్కలేదు. ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న పూర్ణానంద తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని కలిశారు. తన నిర్ణయం ఏంటో స్పష్టం చేశారు. తాను హిందూపురం పార్లమెంటుతో పాటుగా హిందూపురం అసెంబ్లీ బరిలోనూ నిలుస్తానని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు టీడీపీ అనంత నేతల్లో టెన్షన్ మొదలైంది. బీజేపీలో స్వామి పూర్ణానంద కొంతకాలంగా యాక్టివ్గా ఉన్నారు. హిందుత్వ అజెండాతో మత వ్యాప్తి దిశగా స్వామి పూర్ణానంద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావడం, దక్షిణాది రాష్ట్రాలు భాషల్లో పట్టుండడం ఆయనకు కలిసి వచ్చే అంశం. స్వామి పరిపూర్ణానంద స్వతంత్రంగా పోటీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. హిందూపురం ఎంపీగా టీడీపీ బీసీ నేత పార్థసారథిని ప్రకటించింది. హిందూపురం అసెంబ్లీ నుంచి వరుసగా మూడోసారి నందమూరి బాలయ్య పోటీ చేస్తున్నారు. బాలయ్య పైన ఈసారి వైసీపీ మహిళా అభ్యర్థిని పోటీకి దించింది. ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారుతోంది. ఈ సమయంలో స్వామీజీ నిర్ణయంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ ఉమ్మడి అనంత జిల్లాలో రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పయ్యావుల కేశవ బాలయ్య విజయం సాధించారు. రెండు ఎంపీ స్థానాలతో పాటుగా మిగిలిన 12 స్థానాలు వైసీపీ గెలుచుకుంది. తొలి నుంచి హిందూపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ పట్టు కొనసాగుతోంది. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి తిరిగి ఈసారి ఎన్నికల్లోనూ అదే తీరున సీట్లు సాధించాలని భావిస్తోంది. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మను ఖరారు చేశారు. ఈ సమయంలో హోరాహోరీగా మారుతున్న ఎన్నికలలో స్వామీజీ పోటీ నిర్ణయంపైన కూటమిలో చర్చ మొదలైంది. దీంతో నామినేషన్ల సమయానికి హిందూపురంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠ పెంచుతోంది.